కొడితే ఏనుగు కుంభస్థానాన్ని కొట్టాలని అంటారు ఎన్నికల రాజకీయాలకు వస్తే కొన్ని ప్రత్యేక ప్రాంతాలపై పట్టు సాధిస్తే అధికారం సొంతమని కూడా అంటారు అదే తరహాలో పంజాబ్లోని అన్ని రాజకీయ పార్టీలు శాసనసభ ఎన్నికల్లో ఒక ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి ఆ ప్రాంతంలో ఎక్కువ సీట్లు సాధిస్తే అధికారం ఖాయమనే సంప్రదాయం ఉండడంతో అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలని చేస్తున్నాయి పౌరుషానికి పంజాబ్ దేశానికి ఎందరో స్వాతంత్ర వీరుల్ని అందించిన ఈ రాష్ట్రం రాజకీయ చైతన్యానికి కూడా కేంద్రమే పంజాబ్లో ఫిబ్రవరి ఇరవైనా శాసనసభ ఎన్నికలు జరగనుండగా అప్పుడే రాజకీయ వేడి రగులుకుంది పంజాబ్ మాల్వా మాజూ దొవాబా అనే మూడు ప్రాంతాలతో కూడి ఉంటుంది పంజాబ్లో శాసనసభ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈ మూడు ప్రాంతాల్లో మాల్వా కీలక పాత్ర పోషిస్తుంది ఈ ప్రాంతంలో అధిక సీట్లు దక్కించుకున్న పార్టీయే పంజాబ్లో అధికారంలోకి రావడం సంప్రదాయంగా వస్తోంది పంజాబ్లోని మూడు ప్రాంతాల్లో మాల్వా అతిపెద్దది పంజాబ్లో నూట పదిహేడు శాసనసభ స్థానాలు ఉండగా మాల్వాలో అరవై తొమ్మిది సీట్లు ఉన్నాయి రెండు వేల పన్నెండులో శిరోమణి అకాలీదళ్ ఇక్కడ ముప్పై నాలుగు సీట్లు దక్కించుకుని అధికార పీఠం ఎక్కింది రెండు వేల పదిహేడు ఎన్నికలకు వచ్చేసరికి అకాలీదళ్ ఇక్కడ తేలిపోయింది రెండు వేల పదిహేడులో ఆ పార్టీ సీట్ల సంఖ్య ఎనిమిదికి పడిపోగా కాంగ్రెస్ పార్టీ నలభై సీట్లు సాధించింది ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పద్దెనిమిది సీట్లతో సత్తా చాటింది పంజాబ్ లో అతిపెద్ద ప్రాంతంగా ఉన్న మాల్వాకు అభివృద్ధి మాత్రం ఆమడ దూరమే పంజాబ్కు అత్యధిక సంఖ్యలో ముఖ్యమంత్రుల్ని అందించిన మాజు దొవాబాలతో పోలిస్తే మాల్వా వెనకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది సాధారణంగా అక్షరాస్యతను అభివృద్ధికి సూచికగా భావిస్తారు దొవాబాలో అది ఎనభై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది శాతం మాజూలో డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఉండగా మాల్వాలో మాత్రం డెబ్బై రెండు పాయింట్ మూడు శాతమే ఉంది లింగ నిష్పత్తి పరంగా చూసిన మిగతా రెండు ప్రాంతాలతో పోలిస్తే మాల్వా వెనుకబడి ఉంది స్థానిక యువత ఉద్యోగాలు లేక విదేశాలకు వలస వెళుతున్నారు మాదక ద్రవ్యాల సమస్య కూడా వేధిస్తోంది రాజకీయ పార్టీలు మాల్వాను అధికారం కట్టబెట్టే ప్రాంతంగానే చూస్తున్నారు తప్ప ఇక్కడి అభివృద్ధిని పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి మాల్వాలో రైతు సంఘాలకు గట్టి పట్టుంది భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా ఉగ్రహాన్ భారతీయ కిసాన్ యూనియన్ సిద్ధూపూర్ వంటి రైతు సంఘాలకు గ్రామస్థాయిలో మంచి పట్టు ఉంది లక్షల మంది రైతులు ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన పోరులో పాల్గొన్న ఇక్కడి రైతులు ప్రస్తుత ఎన్నికల్లో ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది అటు డేరా సచ్చా సౌదా కూడా మాల్వా ఓటర్లను ప్రభావితం చేయగలదు ఈ పరిణామాల నేపథ్యంలో మాల్వా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాల్ని సిద్ధం చేస్తున్నాయి